నలభై రోజులే టైం ఉంది వీళ్ళకి. ఈ నలభై రోజుల్లో ఈ ఆరు గ్యారంటీలు ఎలా చేస్తారు, ఎట్లా చేస్తారు అని కొంతమంది ప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న ప్రతినిధులు మాట్లాడుతున్నది మా మీడియా మిత్రులు కూడా ప్రతిక్రమించడం కొద్దిగా మాకు బాధ అనిపించింది. మేము ఏ రోజు నలభై రోజుల్లో చేస్తారని అల్ల, అన్ని మీటింగుల్లో ఈనాడున్న ముఖ్యమంత్రి గారు కానీ, ఈనాడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా ఏ వేదికల్లో కూడా నలభై రోజులు యాభై రోజుల్లో చేస్తానల్ల, వంద రోజుల్లో ఈ ఆరు గ్యారంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం. మేము అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా చార్జీ ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 9వ తారీఖు నాడు, ఇది శాసనసభ్యులుగా అంటే ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా రేపటికి సంవత్సరం నెల అవుతుంది, అప్పుడే నలభై రోజులే మీకు టైం ఉంది ఇది అది అని ఎవరైనా కారు కొత్తలు కూసినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే, మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే. వంద రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం, మా మాటకు మేము కట్టుబడి ఉంటాము. మీడియా మిత్రులు కూడా దీన్ని గమనించాలని మీడియా మిత్రులు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. ఏవైతే ఈ 1,25,000 అప్లికేషన్లు ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు చిత్తశుద్ధితో వాటిని డేటా ఎంట్రీ అంటే వీటన్నిటినీ కంప్యూటర్లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా 6వ తారీఖు నుంచి చేపట్టారు. యుద్ధ ప్రాతిపదిక మీద ఏదో కాంట్రాక్ట్ బేసిస్ లోనో ఇతరత్రలో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లే కాకుండా బయట నుంచి హైర్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద వీటిని క్రోడీకరించాలి అంటే ఇట్ టేక్స్ నియర్లీ ఈ నెల 20వ తారీఖు దాకా పట్టేటట్టుంది. అంటే 25 నుంచి 30వ తారీఖు లోపు ఈ డేటా ఎంట్రీ మొత్తం కూడా కంప్యూటర్లో పొందుపరిచి ఆధార్ కార్డుకి అదే రకంగా ఓటర్ లిస్టుకి అదే రకంగా ఏదైతే ఇతర వాళ్ళకున్న కుటుంబానికి సంబంధించిన కార్డులకి లింకప్ చేసి ఎవరైతే అర్హులైన నిజమైన అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందించే దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులైన మేమందరం కూడా ఇన్డెప్త్ గా స్టడీ చేయడం జరిగింది. దీంట్లో ఈ ప్రజా పాలనకు వచ్చిన అప్లికేషన్ల కోసమని కేబినెట్ సబ్ కమిటీని కూడా ఈరోజు ప్రకటించుకోవటం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. దాంట్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధరబాబు గారు, నేను అంటే మేము హౌసింగ్ అండ్ రెవెన్యూ అండ్ ఐఎండ్పిఆర్ మంత్రిగా నేను, మేమిద్దరము దాంట్లో సభ్యులుగా, ముఖ్యులైన అధికారులు కూడా దాంట్లో సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ యొక్క విధి విధానాలేంటి, ఈ కమిటీ ఎలా ఈ 6 పథకాలు ప్రజలకు చేర్చే దాంట్లో ఈ వచ్చిన అప్లికేషన్లో జెన్యూనిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా డేటాని పూర్తిగా సేకరించిన దాన్ని కంప్యూటర్లో భద్రపరిచి దానిని అర్హులైన వారికి పథకాలని ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీలో చర్చించిన తర్వాత కేబినెట్ లో దాన్ని ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నా. ఇంతేకాదు, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఏర్పడిన దగ్గర నుంచి చెప్తుందో మాటలతోనే కాకుండా చేతలతో ఈ కార్యక్రమాలకి తెలంగాణ ప్రజలకు అందించాలని చూస్తుందో, అందించే దాంట్లో కూడా చెప్పిన ఏ ఒక్క మాటకి కూడా ఈ ప్రభుత్వం బ్యాక్ వెళ్లే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. పూర్తి నమ్మకం విశ్వాసము ప్రజలకు ఉంది. ప్రతిపక్షం వారికి అప్పుడే నెల రోజులు కూడా కాల అప్పుడే వారి పవరు ఇంకా ఎప్పుడు లాక్కోవాలని ఆవులు ఆడుతున్నారు. చాలా నవ్వు వస్తుంది.
పూర్తి మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు. కొద్దిగా ఓపిక పట్టండి, కొద్దిగా ఓపిక పట్టండి. ప్రతి విమర్శ చేయటానికి ముందు ప్రతి మీ ప్రభుత్వంలో గతంలో మీ ప్రభుత్వంలో ఏవైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వంలో జరుగుతున్నట్టు చూపిస్తే ప్రతి ఆధారంతో సహా ఈ ప్రభుత్వం బయటపెట్టడానికి సిద్ధంగా ఉంది. మాటలతో కాదు, ప్రతి డాక్యుమెంట్ ని కూడా ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రభుత్వం ఉంది. అప్లికేషన్లు తీసుకున్నాం, అయిపోయిందని మేము చెప్పటంలా ఈ రోజు ఇంకా మా బరువు మీద మా భుజాల మీద ఇంకా మరింత బరువు ఎత్తుకొని ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది, చేసి చూపిస్తుంది. మేమన్న 100 రోజుల దాకా ఆగాలి అని ప్రతిపక్ష సభ్యుల్ని కూడా కోరుతూ, ముఖ్యంగా నా మీడియా మిత్రులు కూడా ఎవరో ఏదో మాట్లాడితే మీరు ఎమ్మటే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏదో 30 రోజుల్లోనో 40 రోజుల్లోనో ఈ ప్రభుత్వం అప్పుడే చేయలేకపోయింది, చేయలేదు అనేది బ్యానర్ ఐటమ్గా పెట్టి దాన్ని విపరీతార్థాలకు దారి తీయచ్చే విధంగా మీడియా మిత్రులు కూడా ఈ చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ప్రజలకు అందించాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీ సాయ సహకారాలు కూడా మనస్ఫూర్తిగా కావాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ ప్రభుత్వం, కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి మేము కూడా ప్రచారం చేస్తాం. ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసి ఒక్కొక్కరి పేరు మీద 60,000 అప్పు చేసిన విషయం ప్రజలు కూడా తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీని నమ్మారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందనే విషయం వాస్తవం మీరు చెప్పారు, మేము చెప్పినాం, ప్రజలు కూడా నమ్మారు. 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు, తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీరుస్తారు అనే ప్లాన్ మీకైతే ముందు ఉన్నారు. ఎన్నికల ముందు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మీకైతే ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏందో ఇప్పటికీ ప్రజలు వివరించాలి. మీరు ప్రజలకు ఇప్పటి కూడా ఒక భయాందోళన ప్రజలు ఉన్నారు. అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం, ఒక్కొక్కరి పేరు 60,000 అప్పు అయింది, ఈ అప్పులు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీరుస్తుంది అని చెప్పేసి ప్రజలు ఒక వేచి చూస్తా ఉన్నారు. దాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా 6 లక్షల కోట్లు అప్పు చేసింది, 6 లక్షల కోట్లు అప్పు చేసింది అని చెప్పి టైంపాస్ చేస్తూ కాలం వెలువచ్చే ప్రయత్నం ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ గుర్తిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం చూరగొండాలంటే ఇప్పటికైనా కూడా మీ ప్లాన్ ఏంది? 6 లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీరుస్తారు? ఈ 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఏ విధంగా అమలు చేస్తారో మీరు చెప్పాలి. ఇది చెప్తేనే ప్రజలకు మీద విశ్వాసం ఏర్పడుతుంది. మళ్ళీ ఇదే 6 లక్షల కోట్లు అప్పు చేసింది అని చెప్పి మళ్ళీ పోయినసరికి బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం గెలిచినాం మేము, కొత్త గెలిచినప్పుడు తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రం, అప్పుడు కొత్త గెలిచాం మా తెలంగాణ రాష్ట్రం మేము కనీసం సంధానించుకోదా అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ 2 సంవత్సరాలు టైంపాస్ చేసి అరే మొన్ననే కొత్తగా ఏర్పడ్డది సంధానించుకోద్దా అని చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు విశ్వసించారు. మీద ఒక జాతీయ పార్టీ గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి అనుభవం ఉన్నారు, మీకు దేశాన్ని పాలించే అనుభవం ఉన్నది. తీరుస్తారు 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారు, మీకు ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ను ప్రజలకు వివరించి ప్రజల్లో ఒక భరోసా విశ్వాసం నింపాల్సిన బాధ్యత ఉంది. నేను ఒకటే చెప్తున్నా ఇవాళ, సరే పైసలు ఖర్చు లేని పని మీరు ఇవ్వాలి ఫస్ట్. పైసలు ఖర్చు ఉన్నదేమో అప్పులు అంటున్నారు, అప్పుల పాలైంది దాంతో నష్టం జరుగుతుంది మనకి. అప్పులు ఏ విధంగా తీరుస్తారో మీరు చెప్తే పెట్టుబడులు వస్తాయి. అప్పులు ఏ విధంగా తీస్తారో మీ ప్లాన్ బహిరంగపరిస్తే పెట్టుబడులు వస్తాయి, ప్రజలకు ఒక భరోసా విశ్వాసం ఏర్పడుతుంది. పోనీ అప్పులు పక్కకు పెట్టి
అప్పులు కాని ఖర్చు లేని పనులు చేస్తున్నారంటే అది చేస్తలేరు. ఇవాళ మీరు ఒక 5 డిమాండ్ మేము చేస్తున్నాం, మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. ఇప్పుడు డ్రగ్స్ కేసు, దాని మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిట్టేసింది. ఈ డ్రగ్స్ కేసు ఏమైందో మీరు తిరిగి చూడండి. దాని ఎంత పెద్దోళ్ళైనా తీసుకు గుంజుకారండి బయటికి. మొత్తం డ్రగ్స్ కేసును మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు. పెద్ద పెద్దోళ్ళు అస్తం ఉందని చెప్పి దాన్ని మూసేసిండు. రాష్ట్ర అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వారం రోజులు మొత్తం ఏగా ఊగదంపుడు ఉపన్యాసాలు చేయండు టీవీలలో, బ్రేకింగ్లు మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం షేక్ అయిపోయారు. ఎవ్వరు నిష్పెట్టం, ఎవరు నిష్పెట్టం అని అధికారం తిట్టిండు, వాళ్ళు తిట్టిండు డ్రగ్స్ కేసు మీద. అధ్యయాల బయటికి వాళ్ళ ఇంటర్మీడియట్ విద్యార్థులు, చాలా మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు గ్లోబరీన్ అనే మూర్ఖత్వ సంస్థ వల్ల, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వాళ్ళ చాలా మంది పసి పిల్లలైన ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషయాలు విచారణ జరపండి. దానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు వస్తాం ఉంది. అలా గ్లోబరీన సంస్థ వెనుక ఎవరున్నారు? ఎవరి బినామీ సంస్థ? డ్రగ్స్ కేసు మూసేయడానికి కారకులు ఎవరు? గ్లోబల్ ఇంటర్మీడియట్ విద్యార్థుల విచారణను మూసేసడానికి కారకులు ఎవరు? పట్కరాని వాళ్ళను. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ఎందుకు విచారణ మళ్ళీ కొనసాగిస్తలేరు మీరు? లీకేజ్ కారకులు ఎవరు? ఎవరు పిఎల్ ఉన్నారు? టీఎస్పీఎస్సీ కేసును నిర్వీర్యం చేసింది ఎవరు? నిర్వీర్యం చేసే వ్యక్తులను కూడా మీరు విచారణ జరపాలి. 317 జీవోను సవరిస్తారా సవరించరా? చెట్టుకోరు పుట్టకోరే ఇప్పటి కూడా ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఉపయోగం తీసుకోండి, దానివల్ల లాభపడితే వాళ్ళని కొనసాగించండి, సవరించండి వాడిని. ఇవాళ ఇప్పటి కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ ఇబ్బంది పడుతున్నారు 317 జీవో వల్ల.